కొన్ని యానిమల్స్ వాయిస్ కూడా చేస్తారంట మీరు? గజ్జల సౌండ్. గజ్జల సౌండ్ చేయండి ఫస్ట్. ఒక అమ్మాయి కూచిపూడి డ్యాన్స్ చేస్తుందండి. అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిచారు. శైలజ గారు ఇప్పుడు మీ ముందు కూచిపూడి డ్యాన్స్ వేసి మిమ్మల్ని అందరినీ అలరిస్తారు అని అనౌన్స్ చేయగానే అమ్మాయి శైలజ కమాన్ టు డయస్ అని పిలుస్తారు. పిలిస్తే అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చిందండి, డ్యాన్స్ చేస్తుంది. ఓకే, డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అమ్మాయి ఆ శబ్దం కూడా ఎలా ఉంటుంది, సూపర్. లోపలికి వెళ్ళిపోయింది. సబ్ జూనియర్ లోపల ఉంది ఆల్రెడీ గ్రీన్ రూమ్లో. అమ్మాయి పోగానే డోర్ నాక్ చేస్తుంది. డోర్ నాక్ చేయగానే అమ్మాయి చిన్న అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. తర్వాత ఎనిమల్స్ వాయిస్ అంటే నేను రకరకాలుగా చేస్తుంటా. మెయిన్గా నాకు డాగ్స్ వాయిస్ అంటే బాగా ఇష్టం. చేయండి. చిన్న ఆల్సిషన్ డాగ్ ఉంటుంది, తెల్ల బొచ్చు కుక్క. కొంచెం ఏజ్ ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. పోలీసుల కుక్కలు ఉంటాయి. తర్వాత బజార్ కుక్కలు ఉంటాయండి. రాయితో కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది మేడం, కర్రతో కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. వేరియేషన్ ఏంటంటే కర్రతో కొట్టినప్పుడు ఆ బాధ స్ప్రెడ్ అవుతుంది, రాయితో కొట్టినప్పుడు సాలిడ్గా అక్కడే తగిలిపోద్ది, స్పాట్లో తగిలిపోద్ది. ఆ రెండింటికి వేరియేషన్ కూడా ఉంటుంది. కర్రతో కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, రాయితో కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. రాయితో కొట్టినప్పుడు ఏ సౌండ్ వస్తుంది? అనుకుంటే పారిపోతుంటుంది. అదే కర్రతో కొట్టినప్పుడు ఇలా వేరియేషన్స్ ఉంటాయి. తర్వాత దీంట్లో రొమాన్స్ కూడా ఉంటుందండి, కుక్కల్లో రొమాన్స్ ఉంటుంది. కుక్కల్లో రొమాన్స్. తర్వాత భార్యాభర్తలు తగువులు ఉంటాయి. కుక్కలు ఇంగ్లీష్లో మాట్లాడతాయి, పిల్లి హిందీలో మాట్లాడుతుంది. రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి స్ట్రేంజర్ వచ్చినప్పుడు మనమైతే ఏ విధంగా మాట్లాడతాం, ఆ కుక్క ఉంటే ఏ విధంగా మాట్లాడుతుంది. నెక్స్ట్ హీరో హీరోయిన్ విలన్ సినిమాలో లాగా వీటిని వేరియేట్ చేసుకుంటే, వేరియేషన్ చేసుకుంటే మనం వాటిని కూడా ఇమిటేట్ చేసుకోవచ్చు. కుక్కలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాయి, కుక్కలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాయంటే ఎవరైనా తెలిసిన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఉంటే ఆ రండి సార్, కమిన్ సార్, హౌ ఆర్ యూ, ఓకేనా సార్, ఎనీ కూల్ ఆర్ హాట్ అది అని అడుగుతాం మర్యాద చేయడానికి. మనం లేవనుకోండి, మనకు బదులుగా కుక్క ఉందనుకోండి, కుక్క కూడా ఇన్వైట్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది? కూర్చోండి అని పిలుస్తుంది. అదే తెలియని వ్యక్తి వచ్చాడు అనుకోండి, తెలియని వ్యక్తి వచ్చినప్పుడు ఎవరండి మీరు, ఏం కావాలి మీకు అని అడుగుతాం మనం. ఇది కుక్క కూడా అడుగుతుంటుంది ఏమని. అది ఇంగ్లీష్లో సమాజం ఉంది, గో అంటుంది. అదే స్ట్రేంజర్ వచ్చిండు ఎవరన్నా ఏదో అడ్రస్ కోసం తెలవాడుతూ ఉంటాడు, ఇల్లంతా ఆ బజార్ అంతా తిరుగుతూ ఉంటాడు. మనమైతే ఎవరు కావాలండి మీకు, ఎందుకు తెలవాడుతున్నారు మీరు, అటు ఇటు తిరుగుతుండేది ఎవరికోసం అని మనం అడుగుతాం. అది మన బదులుగా కుక్క ఉందనుకోండి, అది ఏ విధంగా అడుగుతుంది?
అసలు కుక్కలు తెలుగులో పద్యాలు పాడతాయండి. కుక్కలు ఒక్కొక్కసారి వాటి యొక్క స్థానబలం చూపించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తుంటాయి. నాన్ వెజిటేరియన్ తింటా ఉంటే వేరే బజార్ కుక్క వచ్చి అది కూడా తినాలని ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఈ కుక్క మాత్రం దాన్ని తినేయదు. తినేయకుండా దాన్ని ఏ విధంగా చేస్తుందో చూడండి ఒకసారి. తినేస్తా ఉంటుంది. దాన్ని మాత్రం నా దగ్గర రానియదు. ఇలాగా ఇంకొక కుక్క ఎటు పోవాలనే సందిగ్ధంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న తెల్ల కుక్క అడుగుతూ ఉంటుంది, ఏ ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చేస్తుంటుంది. అది ఈ తెల్ల కుక్క అనేది తెలుగులో ఎలా ఏడుస్తుంది, ఆ పెద్ద కుక్క బజార్ కుక్క దీన్ని కరుస్తుంది. కరిసినప్పుడు ఇది హే అమ్మ పెద్దోళ్ళ జోలి పోకూడదు, ఘోర పాడగాను, ఎందుకు వచ్చిన ఘోర అని ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, ఆ పెద్ద కుక్క బజార్ కుక్క ఏంటంటే ఎటు పోవాలా రెండు దారులు ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటుంది ఈ దారిలో పోవాలా ఈ దారిలో పోతే మనకి ఫుడ్ దొరుకుద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటి వెనకాలనే అది దాని వెనకాలనే కుక్క చిన్న కుక్క పిల్ల ఉంటుంది ఇంట్లో. హే లౌడ్ బో ఊకే అరుస్తుంది ఎందుకని. అలాగే కుక్కల్లో రొమాన్స్ జరిగితే ఎలా ఉంటుంది, మనం హ్యూమన్ బీయింగ్స్ అయితే హ్యూమన్ బీయింగ్స్ అయితే ఏయ్ రావే నేను రానండి రా ఏమయ్యేందో బలేను చిన్న మాట ఉంది నీతో మాట్లాడే ఏంటండి ఎప్పుడప్పుడు ఏదో చెప్తానే ఉంటారు ఏ రావే ఏమో నీతోటి బలే ఇంట్లో ఎవరు లేరే నేను ఒక్కడే ఉన్నా బాగుందా మాట్లాడదాన్ని నేను సో మంచి మాట ఉంది చెప్తారా బట్ నేను అన్నం కూడా తినలేదండి నేను బిర్యానీ తెప్పిస్తున్నా ఎందుకే కంగారు పడుతున్నాను దాని బాగుందా అనే ఇద్దరు పోయి అడ్జస్ట్ అయిపోతుంటారు. ఇదే కుక్కలో ఈ సీక్వెన్స్ కుక్కలో జరిగితే ఎలా ఉంటుంది, ఎంతమంది చూస్తుంటారు చూసిన వాటి నుంచి ఇద్దరు అడ్జస్ట్ అయిపోతే ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. అసలు కుక్కల్లో ఇన్ని రకాల భాషలు ఉన్నాయని కానీ ఇన్ని రకాల వాటికి ఫీలింగ్స్ ఉంటాయని కానీ లేకపోతే ఇన్ని రకాలుగా అవి మాట్లాడగలవని కానీ నాకు ఇప్పటివరకు తెలియదండి. ఫస్ట్ టైం వింటున్నా, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మొత్తానికి రకరకాల కుక్కల భాషల్ని మాకు ఇప్పుడు మీరు చూపించారు ప్రత్యక్షంగా. పిల్లి కాన్వర్జేషన్, పిల్లిది చెప్పండి. ఒక మేడం అర్జెంటుగా బయటికి పోవాలి ఆఫీస్కి వెళ్ళాలని పాలు కాగబెట్టేసి టేబుల్ మీద పెట్టి ఫ్యాన్ ఆన్ చేస్తుంది. ఈ గాలికి ఈ తరంగాలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, కిటికీల ద్వారా వాటి ద్వారా వెంటిలేటర్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. పిల్లి చూస్తుంది అన్నమాట, అబ్బా అక్కడ ఏదో మంచి పాల వాసన వస్తుంది, పోయి తాగేస్తే ఒక పని అయిపోద్ది కదా అనుకుంటుంది. అనుకొని ఆ లోపలికి వచ్చి వాసన చూసి నేను రానా అని అడుగుతుంది. అది కుక్క ఏం చేస్తుంటే ఇది కాపలా ఉంది కదా, ఆ కాపలా కుక్కని పెట్టేసి ఆమె వెళ్ళిపోద్ది. ఈ కాపలా కుక్క ఏం చేస్తుంటే చూసి ఏయ్ ఎక్కడికి వస్తావు అని అడుగుతుంది. వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ చెప్పండి. ఆ
వేరియేషన్స్. ఏది సినిమా ఆర్టిస్టులుగా హీరో హీరోయిన్ విలన్ ఈ ముగ్గురు ఎలా ఉంటారు సినిమాలో అయితే మనం చూస్తున్నాం, కానీ కుక్కల్లో కూడా చూడాలి మనం. సినిమాలో అయితే ఒక ఆలాపనిస్తుడు ఎన్టీ రామారావు తీసుకుంటే మనం ఉదాహరణకి, అక్కడికొచ్చి గార్డెన్లోకి వచ్చి ఒక ఆలాపన చేస్తాడు, అమ్మాయి హీరోయిన్ కనిపించదు, సరే ఇప్పటికే లేట్ అయిపోతుంది హీరోయిన్ పోయి పిలుచుకొద్దాం అని పోతాడు. పోతే ఆమె అందాల మేడలో ఉంటుంది, అప్స్టేర్లో ఉంటుంది, పిలుస్తాడు, ఓహోహో ఈ మ్యూజిక్ సినిమా టిక్ ఇదంతా ఉంటుంది. అయితే ఇదే సీను కుక్కలో జరిగితే ఎలా ఉంటుంది? హీరో గార్డెన్లకు వస్తాడు, అమ్మ ఇంకా రాలేదు, ఏంటి ఏం చేస్తుంది ఇది హీరోయిన్ అని, సరే చాలా మా బాస్ ఊరుకోడు వెళ్ళిపోదాం అనుకుంటుంది అనుకొని అది ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతే అప్స్టేర్లో ఉంటుంది హీరోయిన్ కుక్క, ఏ దెబ్బ రావాయని ఎంతసేపే నీకోసం అని సరికల్లా హీరోయిన్ కుక్క అయింది, అమ్మ హీరో వచ్చినట్టుంది పిలుస్తున్నాను అనేసరికల్లా మా మేడం ఇంట్లో ఉన్న మేడం, అరే దీనికి ఏదో నేచురల్ కాల్ అర్జెంట్ ఉన్నట్టుందని గొలిసిప్పేస్తుంది. సైన వచ్చేస్తుంది హీరో దగ్గరికి వస్తుంది, హీరో పూజ కొడుతుంటాడు, ఏంటి ఎంతసేపు నువ్వు ఇప్పుదేమరా నేను ఎట్ట రావాలి అని అంటుంది. అనేసరికల్లా సరే ఇప్పటికే లేట్ అయిపోతుంది, సరే పోదాం గార్డెన్లో పోయి ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో విలన్ వస్తాడు, విలన్ వచ్చి అనేసరికల్లా మా హీరోయిన్ అంటది, ఎవడో చూడండి వాడి సంగతి చూడండి అని, ఎవడో నువ్వు అంటుంది. అనేసరికల్లా వాడు ఎవడోలే పిచ్చాడు ఇది అరుస్తామని మళ్ళీ అరుస్తా ఉన్నాడు, అమ్మా వాడి గోళ చూడండి ముందు అనేసరికల్లా ఈ హీరోయిన్ చేస్తుంటే ఊకోకుండా అని, అమ్మ ఏదిరా నాకు తెలవకుండా మా బజార్కు కూర్చోసి మా బజార్కు ఒక్కొక్కనే నువ్వు ఎంజాయ్ చేస్తాను నేను ఒక్కను నేను ఉన్నా ఇక్కడ అసలు ఈ హీరోని అని ఇద్దరు క్వారలింగ్ అవుతుంటారు. అక్కడే హీరో చూసావా నా ప్రతాపం ఏంటో అని అంటాడు. అనేసరికల్లా అప్పుడు కానివ్వండి మీరు మీ పని మీ కానివ్వండి హ్యాపీగా ఉంటారు. సైలెంట్ అయిపోయి డ్రాప్ అయిపోయాడు విలన్ వెళ్ళిపోయాడు. తెలుగులో పద్యాలు పాడితే ఎలా ఉంటాయి? ఈ విధంగా పద్యాలు పాడుతూ ఉంటుంది. నాకు ఇన్ని నిజంగా డాగ్స్ గురించి ఇంత తెలియదు నాకు, ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.